మొదటిసారిగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందడం కొరకు బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ప్రైజ్ ద లార్డ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనములు ఎంతో మంది సహోదరి సహోదరులు ఈ వాక్యమును విని వారు ఆదరించబడుతున్నట్లు తెలియజేస్తున్నారు మీకు కూడా ఈ వాక్యము ఉపయోగకరముగా అనిపిస్తే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్థులు కావాలని ఆశిస్తున్నాము వాక్య ధ్యానం తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వారి కొరకు ప్రార్థిస్తాను ఈరోజు దేవుని వాక్యము నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను కీర్తనల గ్రంథం 120వ కీర్తన 1వ వచనం I call on the Lord in my distress and he answer me Psalms chapter 120 first verse ఈ రోజు దేవుని వాక్యమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు నిత్యుడు కీర్తనకారుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఎటువంటి స్థితిలో ఉన్నా అంధకార బంధకములలో చిక్కుకొని ఉన్నను పిలిస్తే పలికే దేవుడు నీకు జవాబు ఇచ్చే దేవుడు మాకు రక్షణకర్తవైన దేవా భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా నీవు నీతిని బట్టి భీకర కార్యముల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు అని భక్తుడు సెలవిచ్చుచున్నాడు సృష్టిని సృజించిన దేవునికి తెలుసు భూమి మీద ఏ కార్యములు జరుగుతున్నవో విశ్వాసులకైనను అన్యులకైనను దేవుడు మాత్రమే ఆశ్రయము ఆయన మాత్రమే ప్రతి ఒక్కరికి రక్షణ కలగజేయువాడు ఆయనకు ప్రార్థించినప్పుడు జవాబునిచ్చువాడు ఏ ఒక్కరిని కూడా త్రోసివేసేవాడు కాడు మన దేవుడు అందరి మొరను చెవియగ్గి వినేవాడు సజీవుడైన సృష్టికర్త నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను పాతాల గర్భము నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మాట ధిక్కరించి దేవుని నుండి పారిపోవాలి అనుకున్నాడు ఆ విధంగా మత్స్యము గర్భంలోకి వెళ్ళిపోయాడు తాను చేసిన తప్పును తెలుసుకున్న యోనా చేప గర్భములో నుండే దేవునికి ప్రార్థించాడు అందుకే యోనా అంటున్నాడు నేను పాతాల గర్భంలో ఉన్నాను అని మూడు రోజులు చేప గర్భంలో ఉన్న యోనా ఇక నేను చనిపోతాను నన్ను రక్షించేవారు లేరు అని అనుకున్న యోనాకు దేవుడు గుర్తుకు వచ్చాడు చేప కడుపులో ఉండే దేవునికి ప్రార్థించాడు దేవుడు మాత్రమే రక్షించగలడు అని నమ్మాడు అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా దేవుడు యోనా ప్రార్థన విని మూడు రోజులుగా చేప కడుపులో ఉన్న యోనాను విడుదలను అనుగ్రహించాడు దేవుడు మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది కక్కివేసెను అని లేఖనములు మనకు రుజువుపరుస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీవు ఎంత కష్టములో ఉండి ప్రార్థించినా చీకటి లోయలో నీవు ఉన్నను దేవుడు ప్రత్యుత్తరమిస్తాడు ఆయన కునుకడు నిద్రపోడు అని లేఖనం చెప్పిన విధంగానే ఆయన నిత్యము సహాయము చేయుటకు ఎదురు చూస్తుంటాడు నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చు వాడొక్కడునూ లేకపోయెను నేను మాట్లాడినప్పుడు వినువాడొకడునూ లేకపోయెను అని వాక్యం చెబుతుంది అవును నిజమే కదా మనకి అన్ని బాగున్నప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు మన స్నేహితులు బంధువులు మన మాటకి లోబడతారు మనకి గౌరవం ఇస్తారు అడిగిన పని చేసి పెడుతుంటారు కానీ నీ స్థితిలో మార్పు వస్తే నీ దగ్గర డబ్బు లేకపోతే నీ మాట వింటారా నీకు గౌరవం ఇస్తారా ఎవరు కదా నీకు కష్టం వచ్చినప్పుడు నీవు పిలిస్తే ఏ ఒక్కరు స్పందించరు కదా కానీ మన దేవుడు నీ అందం చూడడు నీ అంతస్తు చూడడు నీకు పలుకుబడి ఎంత ఉందో చూడడు నీవు ఉపకారానికి ప్రత్యుపకారం మరలా చేస్తావా లేదా అని ఉపకారం చేస్తే నాకేంటి ప్రయోజనం అని మనుషుల వలె ఆలోచించడు నీవు ఎవరివైనా నీ స్థితి ఏదైనా నీవు అన్యుడివైనా విశ్వాసివైనా నీవు నమ్మి ఆయనకు మొరపెడితే నీకు సహాయం చేయక మానడు అందుకొరకే కీర్తనకారుడు పాడుతున్నాడు నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను అని అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు జవాబిస్తాడు దేవుణ్ణి ఎదిరించి
ఆయన మాటనే లెక్క చేయకుండా ఆయన నుండి పారిపోవాలని చూసిన యోనానే విశ్వాసముతో ప్రార్థిస్తే రక్షించాడు. మరి మనల్ని రక్షించలేడు అంటారా? ఖచ్చితంగా రక్షిస్తాడు. ఇన్ని రోజులు మనుషులను సహాయం అడిగావేమో, వారికి నీ బాధనంతటిని చెప్పుకున్నావేమో, వారి ముందు నీవు కన్నీరు కార్చావేమో, దాని వలన ఏం ఉపయోగం లేదు, వారు విని వదిలేస్తారు. కానీ సజీవుడైన దేవుడు విని నీకు సహాయం చేస్తాడు. నీ కన్నీరు ఆయన సన్నిధిన కార్చు, నీ మొరను ఆయనకు వినిపించు. నీవు అత్యంత కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, నీ ఆరోగ్య పరిస్థితి విషమించినా, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కరువైనా, నీ భాగస్వామి నిన్ను హింసిస్తున్నా, ఎంత బాధలో ఉండి ప్రార్థించినా ఆయన వింటాడు. ఆశ్చర్యక్రియతో నీకు జవాబు అందిస్తాడు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన దేవా, నిత్య కృపతో మమ్మల్ని రక్షిస్తున్న మా ప్రభువా, నీకే వందనములు తండ్రి. ప్రభువా, కష్టంలో మనుషులు మాకు ఉత్తరం ఇవ్వలేదు తండ్రి. నీవు మాత్రమే జవాబును ఇవ్వగల దేవుడవు, మమ్మల్ని రక్షించగల సమర్థుడవు తండ్రి. మీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి, ప్రతి ప్రార్థనను ఆలకించండి ప్రభువా. బ్రదర్ శామ్యుల్ని బట్టి ప్రార్థిస్తుండగా ప్రభువా, ఆ బిడ్డ నడతను మార్చండి తండ్రి. చెడు మార్గంలో ప్రయాణిస్తూ చదువును నిర్లక్ష్యం చేస్తుండగా ఆ బిడ్డలో మార్పును కలగజేయండి. వారి తల్లిదండ్రులకు అవమానకరంగా కాక గౌరవంగా ఉండులాగున దీవించండి ప్రభువా. సిస్టర్ ఝాన్సీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ బిడ్డ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుండగా ఆ బిడ్డకు విడుదలను అనుగ్రహించండి. ప్రతి సమస్యకు పరిష్కారం అందించండి దేవా. సిస్టర్ లక్ష్మమ్మ గారికి ఉన్న ఆర్థిక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి తండ్రి. డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇచ్చులాగున వారిని ప్రేరేపించండి తండ్రి. బిడ్డ గాయత్రికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్య నుండి స్వస్థపరచండి దేవా. బ్రదర్ హరి గారి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి గృహములో సమృద్ధిని అనుగ్రహించి శాంతి సమాధానాలతో నింపండి ప్రభువా. బ్రదర్ బాలాజీ కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి, జాబ్ కొరకు ప్రయత్నిస్తుండగా మీ కృపను చూపండి, మీ సహాయమును దయచేయండి. మంచి ఉద్యోగమును ఆ బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. సిస్టర్ సూర్యదుర్గ గారి కుటుంబమును ఆశీర్వదించండి, దీవించండి. వారి నాన్నగారు బయట దేశంలో చిక్కుకొని ఉండగా ఇండియాకు రావడానికి మీ కృపను చూపండి, మార్గమును సరళము చేయండి తండ్రి. సిస్టర్ మన్నెం జ్యోతి గారి కుటుంబమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి గృహమున శాంతి సమాధానాలను నింపండి. మీ యొక్క ఆదరణ ఆ కుటుంబమునకు దయచేయండి తండ్రి. సిస్టర్ రోజా గారి కుటుంబమును దీవించండి తండ్రి. వారి అక్క జాబు కొరకు అప్లై చేసి ఉండగా ఆ జాబును ఆ బిడ్డకు వచ్చులాగున మీ కృపను చూపండి. మీ ఆశ్చర్యకరమైన క్రియలను వారి కుటుంబంలో జరిగించండి తండ్రి. బ్రదర్ ధనరాజ్ గారి కుటుంబమును ఆశీర్వదించండి తండ్రి. వారి భార్య స్వప్న, పిల్లలు కృపానంద్, దయానంద్, కృపారత్నాలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబంలో శాంతి సమాధానాలు అందించి సమృద్ధిని కలగజేయండి ప్రభువా. వారికి సంపూర్ణ ఆరోగ్యమును అందించండి దేవా. సిస్టర్ యామిని గారి కుటుంబమును దీవించండి తండ్రి, ఆశీర్వదించండి దేవా. వారి భర్తలో మారు మనసును అందించండి తండ్రి. వారి పిల్లలు ఆశిక హన్సికాల చదువులలో తోడుగా ఉండి మీ జ్ఞానం ద్వారా నడిపించండి ప్రభువా. కుటుంబంలో ఉన్న సాతాను క్రియలను లయపరచండి దేవా. జగదీష్ రాజా గారులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. భార్యాభర్తలిద్దరికీ సమాధానమును అనుగ్రహించండి తండ్రి. రాజాగారి మనస్సును మార్చమని, మీకు సాక్షులుగా వారిని జీవించులాగా చేయమని కోరుతున్నాము తండ్రి. బ్రదర్ కిరణ్ గారు చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న సేవలో వారికి తండ్రి బలాన్ని దయచేయండి. మీ యొక్క కృపను ఆ బిడ్డపై ఉంచండి. ఎటువంటి సమస్యలనైనా జయించగలిగిన శక్తిని ఆ బిడ్డకు దయచేయండి ప్రభువా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, ప్రతి ఒక్కరి సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.